ఎన్నికల వేడి తెలంగాణ రాష్ట్రంలో అంతగా కనిపించడం లేదా ప్రధాన పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ ఎన్నికలపై చేస్తున్నంత ఫోకస్ బీఆర్ఎస్ చేయడం లేదా ఎన్నికల సమయం వచ్చేసరికి చేరికలపై గులాబీ బాస్ ఫుల్ గా ఫోకస్ పెడతారు కానీ ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదని పరిశీలకులు అంటున్నారు మరి బీఆర్ఎస్ చేరికలపై ఎందుకు ఫోకస్ పెట్టడం లేదు అసలు గులాబీ బాస్ మనసులో ఏముంది ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఒక్కసారి చూడండి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల హడావుడి బాగా తగ్గిపోయిందట మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు ఉన్నా మిగతా పార్టీల్లో జోరుగా చేరికలు ఉన్నా అధికార పార్టీలో మాత్రం ఆ హడావుడి కనిపించడం లేదని టాక్ వినిపిస్తోంది బీఆర్ఎస్లో ఎందుకు చేరికలు తగ్గిపోయాయన్నది ఆసక్తిగా మారింది రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ దీనిపై చర్చ జరుగుతోందట ఎందుకంటే ఇప్పుడున్న బీఆర్ఎస్ రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్గా పుట్టింది నుంచి ఇప్పటి వరకు నాలుగు ఎన్నికలు ఎదుర్కొంది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాజకీయ పునరేకీకరణ అంటూ ఒకే లక్ష్యంతో పనిచేస్తున్న వారందరినీ కలుపుకుపోతామంటూ పార్టీలకు విలీనం చేయడమో ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడమో జరిగేది రెండు వేల నాలుగు ఎన్నికల ముందే ఆలె నరేంద్ర స్థాపించిన తెలంగాణ సాధన సమితి తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనమైంది రెండు వేల తొమ్మిది ఎన్నికల ముందు విజయశాంతి స్థాపించిన తెలంగాణ తల్లి పార్టీ కూడా గులాబీ పార్టీలో కలిసిపోయింది రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు కూడా పార్టీలోకి నేతలు భారీగా వరుసలు వచ్చారు ఇలా ఏదో రకంగా గులాబీ పార్టీలో ప్రతి ఎన్నికలకు ముందు చేరికలు ఉండేవి గత ఎన్నికల దాకా కొనసాగింది ఇది అయితే ఈసారి ఎన్నికలకు ముందు మాత్రం అలాంటి హడావిడి కనిపించడం లేదు అదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా గులాబీ పార్టీగా అవతరించినప్పటి నుంచి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పార్టీలో చేరికల హడావిడి కనిపించేది ఎన్నికల ఏడాదిలో కారకీయ నేతల సంఖ్య ప్రతిసారి పెరుగుతూ వచ్చేది కానీ ఇప్పుడు ఆ పార్టీలో పరిస్థితులు అలా కనిపించడం లేదు ఇటు బీఆర్ఎస్లో చేరేందుకు తెలంగాణ నేతలు పెద్దగా ఆసక్తి చూపడం లేదా అనే వాదన కూడా వినిపిస్తోంది ఇదే సమయంలో వివిధ రాష్ట్రాలకు చెందిన నాయకులను మాత్రం కారెక్కించేస్తున్నారు ఎన్నికల ఏడాదైనా సొంత రాష్ట్రం తెలంగాణకు చెందిన నాయకుల చేరికల ఊసే పార్టీలో కనిపించడం లేదు మరో నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నా వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలు ఉన్నా గులాబీ కండువా కప్పుకునేందుకు నేతలు పెద్దగా ఆసక్తి చూపకపోవడం హాట్ టాపిక్ గా మారింది కొత్త నాయకుల చేరికల అంశాన్ని అధికార పార్టీనే పట్టించుకోవడం లేదా లేక ఇతర పార్టీల నేతలే బీఆర్ఎస్లో చేరేందుకు ముందుకు రావడం లేదా అన్నది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది రాష్ట్రంలో నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో నూట ఐదు స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు దాంతో ఎమ్మెల్యే అభ్యర్థులపై అధికార పార్టీ పెద్దగా ఫోకస్ చేయడం లేదని తెలుస్తోంది అంతేకాదు చాలా చోట్ల టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది కానీ గత మూడు ఎన్నికలను పరిశీలిస్తే ఎంతో మంది నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం కారు పార్టీని ఎంచుకుంటున్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికలకు ముందు ఉద్యమం ప్రభావం పెద్దగా లేకపోవడంతో కాంగ్రెస్తో పోరాడేందుకు టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లింది గులాబీ పార్టీ కానీ గ్రౌండ్ లెవెల్లో ఈ పొత్తు అంతగా ఎఫెక్ట్ చూపలేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు రాజకీయంగా సీనియర్ నేతలుగా గుర్తింపు ఉన్న కేకే మంద జగన్నాథం వేణుగోపాలాచారి పోచారం శ్రీనివాసరెడ్డి కడియం శ్రీహరి పల్లా రాజేశ్వర్రెడ్డి లాంటి నేతలు కారెక్కారు దాంతో రాజకీయంగా పార్టీ మరింత బలోపేతమైంది అప్పుడు చేరిన వారిలో మెజారిటీ నేతలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు తర్వాత గులాబీ పార్టీ అధికారంలోకి రావడంతో తెలంగాణ తెలుగుదేశం నేతలంతా లెజిస్లేచర్ పార్టీని కారు పార్టీలో విలీనం చేసేశారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో రెండోసారి అధికారం దక్కించుకోవడంతో కాంగ్రెస్ నుంచి ఎన్నికైన మెజారిటీ సభ్యులు సీఎల్పీని విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు దాంతో అసెంబ్లీలో కాంగ్రెస్ ఆరు స్థానాలకే పరిమితమైంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో నాయకులతో ఫుల్గా ఉంది అందుకే తెలంగాణకు చెందిన నేతలు గులాబీ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదన్న చర్చ మొదలైంది బీఆర్ఎస్లో నాయకుల చేరికల హడావుడి కనిపించకపోవడంపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రజల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి బీఆర్ఎస్ కొత్త నేతల చేరికను లైట్ తీసుకుంటుందా గులాబీ పార్టీలో చేరేందుకు తెలంగాణ నేతలు ఆసక్తి చూపడం లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి మరోవైపు సరిగ్గా ఎన్నికలకు ముందే చేరికలపై కేసీఆర్ ఫోకస్ పెట్టనున్నారా అన్న సందేహం కూడా మొదలైంది బీఆర్ఎస్లో చేరిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే వస్తుందన్న గ్యారంటీ లేకపోవడమే చేరికలు తగ్గడానికి ప్రధాన కారణమన్న వాదన వినిపిస్తోంది ఇప్పటికే చాలా చోట్ల నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య కూడా పెరిగింది దాంతో కొత్త నాయకులను చేర్చుకుని కొత్త తలనొప్పులు ఎందుకు తెచ్చుకోవాలన్న ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది దీనికి తోడు రాష్ట్రంలో తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందన్న అంచనాతోనూ కొందరు నేతలు కారెక్కే సాహసం చేయలేదన్న టాక్ వినిపిస్తోంది ఈ పరిస్థితులను అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని గులాబీ దళపతి కేసీఆర్ మరోసారి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఎలాంటి రాజకీయ వ్యూహాలకు అమలు చేస్తున్నారన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది ప్రస్తుతం బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంగా ఉన్న తెలంగాణ భవన్లో ఇతర రాష్ట్రాల నేతల హడావుడే ఎక్కువగా కనిపిస్తోందట జాతీయ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని పావులు కదుపుతున్న కేసీఆర్ పొరుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడం మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టారు అయితే రాష్ట్ర రాజకీయాలపై గులాబీ బాస్కు పూర్తి అవగాహన ఉండడంతో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని పార్టీ నేతలు భావిస్తున్నారు ఇక చేరికల విషయానికొస్తే సరిగ్గా ఎన్నికలకు ముందేమైనా జరగొచ్చని పార్టీ నేతలతో పాటు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు